పరం శాంతి. బేహద్ పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు బేహద్ అకారి బాపు దాదా తిలకదారి పిల్లలను చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మస్తకం పైన రాజయోగి అనగా స్మృతి భవ అనేటువంటి తిలకము ఉంది. దీనితో పాటు విశ్వరాజ్య అధికారి అనేటువంటి రాజ్య తిలకము ఉన్నది. ఇదే రాజయోగి ఆత్మలకు తిలకము మరియు రాజ తిలకము రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీరందరూ కూడా ఈ రెండు తిలకాలను ధరించి కూర్చున్నారా? బేహద్ బాపు దాదాజీ అందరి యొక్క ముస్తకం పైన విశేషమైన రాజయోగి తిలకం యొక్క విశేషతను చూస్తూ ఉన్నారు. పిల్లల యొక్క విశేషతనే కదా తండ్రి చూసేది. రాజయోగము అంటే మస్తకం పైన మూడు బిందువులు పెట్టుకోండి. ఎవరి మస్తకం పైన రెండు బిందువుల యొక్క తిలకం ఉంటుందో, ఒక దాన్ని మర్చిపోయారో, వారి యొక్క స్థితి డగ్మగ్గా ఉంటుంది. ఒక తిలకం కాదు ఇక్కడ. వాస్తవంగా నాలెడ్జ్ఫుల్ బాపు ద్వారా విశేషంగా మీకు మూడు స్మృతులను మూడు బిందువుల రూపంలో తిలకం ఇవ్వటం జరిగింది. సదా మూడు స్మృతులను త్రిశూలంగా కూడా యాదగారుగా చూపిస్తూ ఉంటారు. ఏంటా మూడు స్మృతులు? ఒకటి స్వయం యొక్క స్మృతి, రెండు బాపు యొక్క స్మృతి, మూడోది డ్రామా నాలెడ్జ్ యొక్క స్మృతి. విశేషంగా ఈ మూడు స్మృతుల్లో జ్ఞానం మొత్తం యొక్క సారము విస్తారం మొత్తం కూడా ఉన్నది. కల్పవృక్షం అనగా నాలెడ్జ్ వృక్షం అంటారు. జ్ఞానమే వృక్షంలాగా మరి బీజరూపి బేహద్దు ఆల్మేటి అధాటి ద్వారా సృష్టి మొత్తం కూడా రచన జరిగింది. ఈ మూడు స్మృతులు జ్ఞానంలోనే ఉంటాయి. బీజమే వృక్షానికి మూలం అన్నట్టు సృష్టి మొత్తానికి పరబ్రహ్మ పరమేశ్వరుడే మూలం. ఈ బీజం ద్వారా ఫస్ట్ రెండు ఆకులు వస్తాయి కదా, తర్వాత వృక్షం మొత్తం విస్తారం అవుతూ ఉంటుంది. బీజరూపి పరమాత్మని యొక్క స్మృతియే అసలైన యోగం. ఈ రెండు యొక్క మరి ఆకులేంటి? బీజం నుండి వచ్చే మొట్టమొదటి ఆకులేంటి? ఆత్మ యొక్క జ్ఞానము, రెండు డ్రామా యొక్క జ్ఞానము. డ్రామా అనేది బేహద్దు డ్రామా, బేహద్దు ఆత్మలు, బేహద్దు సృష్టి దగ్గర నుండి ప్రారంభమవుతుంది. ఈ యొక్క స్మృతి ధారణ చేసినట్లయితే మీరు స్మృతి భవ అనే వరదానిగా అయిపోతారు. ఈ మూడు స్మృతుల ఆధారంతో మీరు మాయాజీతుగా జగజ్జీతుగా కూడా అయిపోతారు. మూడు స్మృతులు కేవలం ఈ సంగమ యుగంలోనూ ఉన్నటువంటి విశేషత. అందుకనే రాజయోగి తిలక్ ధారి మూడు స్మృతులు అనగా మూడు బిందువులను స్మృతిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి మస్తకం పైన మీరు ధరిస్తూ ఉండాలి. ఏ విధంగా? త్రిశూలం అంటే అది శక్తికి గుర్తు. ఈ జ్ఞానమే మీకు శక్తిని కలిగిస్తూ ఉంటుంది. ఒక భాగం ఈ త్రిశూలంలో ఒకటి కట్ అయిందనుకోండి, అది యదార్థమైనటువంటి అస్త్రశస్త్రంగా పనిచేయదు. అదేవిధంగా మీ సంపూర్ణ విజయ ఆత్మలుగా కావాలి అంటే ఈ మూడు బిందువులు అనగా మూడు స్మృతులు స్వరూపంగా కావాలి. ఒకే ఒక సమయంలో మూడు స్మృతులను తోడు తోడుగా ఉంచుకుంటే, స్పష్టంగా ఉంటే అప్పుడు మీకు అన్నీ కూడా అర్థమైపోతాయి. ఎప్పుడు ఒకే స్మృతి ఉండరాదు, రెండూ ఉండరాదు, మూడు ఉండాలి. కాబట్టి ఏదైతే రెండు బిందువులు అని చూస్తూ ఉన్నారో దాంతో మీరు తిలకదారిగా ఉన్న ఒకే బిందువుని పెట్టుకున్న మీరు రాజయోగిగా కారు. చాలా మంచి మంచి పిల్లలు నీ చూస్తూ ఉన్నా, నిరంతరం మూడు స్మృతుల తిలకదారిగా కండి. అమిట్ తిలకదారి బీహై అద్దాద్ అనగా ఈ తిలకం అనేది తొలగిపోవటానికి వీల్లేదు. ఏ తిలకాన్నైతే మీరు తొలగించుకోలేరు,
అది ధరిస్తేనే మీరు స్మృతి స్వరూపులుగా అవుతారు, అమర్ భవ కూడా అవుతూ ఉంటారు. స్మృతి ఉంటే అమరత్వం అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి తిలకం పెట్టాల్సి వస్తుంది, అనగా ఇప్పుడు తొలగించుకుంటే అప్పుడప్పుడు పెట్టించుకోవాలి. కానీ సంగమయుగంలోనే అన్నీ లభిస్తాయి మీకు. నిరంతర అవినాశి తిలకదారీగా సహజ రాజయోగిగా కండి. మాయా అవినాశిని కూడా వినాశనం అనేది చేయటానికి వీలుండదు, ఎందుకంటే మాయ అవినాశి కాదు కదా. వినాశనం అయిపోయేదే మాయ, స్థూల ప్రపంచం మాయ, కంటికి కనిపించేది మాయ. కంటికి కనిపించని ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నాము, సమయాన్ని మనం పరివర్తన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ త్రిస్మృతి అవినాశి తిలకాన్ని చెకింగ్ చేసుకోండి. మాయ రోజంతట్లో కూడా మిమ్మల్ని తొలగించుటకు, బాపు నుండి దూరం చేయుటకు ధైర్యం రాదు. ఈ మూడు స్మృతి స్వరూపులు అయితే సర్వసమర్థ స్వరూపులుగా అవుతారు. సమర్థ తిలకము సమర్థం ముందు మాయ వ్యర్థ స్వరూపం అంతా సమాప్తి అవుతుంటుంది. మాయ పంచవికారాలుగా ఇవి దాసీలుగా అయిపోయి మీకు సేవ చేస్తూ ఉంటారు, అనగా పరివర్తన అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఎలా పరివర్తన అవుతుంది అంటే కామ వికారం శుభ భావన కింద పరివర్తన అవుతుంది. పురుషార్థంలో సహజ సహయోగి రూపంలో అవుతూ ఉంటుంది. కామకే రూపమే వార్ కన్నే వాళ్ళ శుభకామనాకే రూపమే విశ్వసేవాధారి రూప్ బన్ జాయేగా, అదే విశ్వసేవాధారి రూపంలో మారిపోతుంది. శత్రు బదులుగా దోస్త్ అయిపోతుంది. క్రోధాగ్ని రూపంలో ఉన్నది ఈశ్వరీయ సంపత్తిని దగ్ధం చేస్తుంది. ఈ క్రోధాగ్ని దీక్షాగ్నిగా మార్చండి, జోష్లోకి అప్పుడు రాగలుగుతారు. బేహోష్లో నుండి హోష్లోకి వస్తారు. క్రోధం అనే వికారాన్ని పరివర్తన చేసుకొని ఆత్మిక జోషు ఆత్మిక నశా రూపంలోకి మార్చండి. బేహోష్ నుండి హోష్లోకి వచ్చేస్తారు, అంటే స్పృహ కోల్పోయిన వాళ్ళు స్పృహలోకి వస్తారు. క్రోధ వికారం సహన శక్తి రూపంలోకి పరివర్తన అయిపోతుంది. మీ యొక్క ప్రతి ఒక్క శస్త్రము మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే క్రోధము సహన శక్తి శస్త్రంగా మారుతుందో ఆ శస్త్రము సదా శస్త్రధారిగా సేవా అర్థంగా మనకు పరివర్తన అవుతుంది. క్రోధాగ్ని యోగాగ్ని రూపంలో పరివర్తన అవ్వటము అంటే మీ లోపల ఉన్నటువంటి విషయ వికారాలను కోరికలని సమాప్తి చేస్తుంది, దగ్ధం చేస్తుంది, పాపాలను నాశనం చేస్తుంది. ఈ విధంగా మరలా నెక్స్ట్ లోభ వికారం, దీన్ని సమాప్తి చేసుకోవటానికంటే ట్రస్టీగా ఈ అనాసక్త వృత్తిని కలిగి స్వరూపంలో ఉండండి. ఉపరామ స్థితిలో స్వరూపంలో ఉండండి. బేహద్దు వైరాగ్య వృత్తి రూపంలో పరివర్తన అయిపోతుంది. లోభం కతమైపోతుంది. సదా కావాలి కావాలి అనేదానికి బదులుగా ఇచ్చా మాత్రం అవిద్యా స్వరూపంలోకి అవుతారు. లోభాన్ని సమాప్తి చేయండి. కావాలి అనుకోకుండా జాయింగే చాహే నహి కహింగే జాయియే జాయియే అనండి. లేనాహే లేనాహే నహి దేనాహే. తీసుకోవాలి, ఇవ్వాలి 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 అనుకోండి, తీసుకోవటం కాదు. ఇలా పరివర్తన చెయ్యండి. ఇది లోభము అనాసక్తి వృత్తిని కలిగిస్తూ ఉంటుంది. దాతా స్వరూపంలోకి స్మృతి స్వరూపంలోకి పరివర్తన అవుతుంది. ఈ విధంగా మోహమనే వికారం కూడా స్నేహ స్వరూపంలో బాపు యొక్క స్మృతి మరియు సేవలో విశేషత విశేష సాతిగా అవుతుంది. స్నేహము యాద్ మరియు సేవ సఫలత యొక్క విశేషత సాధనగా అవుతూ ఉంటుంది. ఏసహి అహంకార్ వికార్ దేహాయి మాన్సే పరివర్తన్ స్వభామ్యమాని బంజాయేగా. అహంకారం అనేటువంటి వికారము దేహాభిమానం నుండి పరివర్తన అయ్యి స్వ అభిమానిగా తయారు చేస్తుంది. స్వ అభిమాని అంటే వృద్ధి కళకు సాధన అవుతుంది. దేహాభిమానం అంటే పతన కళకు సాధన అవుతుంది. దేహాభిమానం పరివర్తన అయితే స్వ ఉన్నతి లోపల ఉంటుంది, స్మృతి స్వరూపంగా అవటానికి సాధన అవుతుంది. ఈ విధంగా వికారం అనగా వికరాల రూపాన్ని ధారణ చేసేది, దాంతో నష్టాన్ని కలిగిస్తుంది. పరివర్తన అశ్రేష్ట శక్తి కింద మారితే
పరివర్తన అయిపోతే శక్తి అనుభవం అవుతుంది. ఈ మూడు స్మృతుల యొక్క ఆధారంతో మీరు పంచ వికారాలని పరివర్తన చేసుకోగలుగుతారు. కామ్ వికారానికి ముందు శుభభావన పెట్టుకోండి, అప్పుడు మాయాజీత్ జగజ్జీత్ కామ్ జీత్ జగజ్జీత్ అనే టైటిల్ లభిస్తుంది. విజయి శత్రువు కూడా మిత్రుడైపోతాడు, పరివర్తన అవుతుంది. రాజు ఉన్నప్పటికీ సాధారణ ప్రజలాగా అయిపోతాడు, అప్పుడు విజయి అనబడుతూ ఉంటారు. మంత్రి ఉన్నప్పటికీ కూడా సాధారణ వ్యక్తిలాగా అయిపోతాడు, విజయి అనబడుతూ ఉంటారు. ఏ విధంగా నియమం ఉంది కదా, ఎవరిపైనైతే విజయం పొందుతారో వాళ్ళు బందీగా అయిపోతారు, గులాంగా అయ్యి సేవ చేస్తారు అని. అదేవిధంగా ఈ పంచ వికారాలు మీ పైన మరి ఇంతవరకు ఆధీనమై ఉన్నారు దానికి. మీరు ఇప్పుడు అధికారి విజయిగా అయిపోతే బిందు పెట్టండి, ఇంకో బింది నహి బనావు, బిందు బందీ బనావు, వీటిని బందీగా చేయండి, అంటే పరివర్తన చేయండి. బందీ బనాయంగేతో ఫిర్ అందరు ఊచేగా, స్థూలంగా అయితే రాజుల్ని జయించి బందీగా చేసి జైల్లో వేస్తారు. ఇక్కడ జ్ఞానం ఏం చెప్తుంది అంటే, బందీగా చేస్తే లోపల లోపల ఆవేశము కోపము ఎగురుతూ ఉంటూ ఉంటారు, కానీ ఇక్కడ ఏం చేయాలి, మీరు పరివర్తన చేయాలి, సహయోగి రూపంగా దాన్ని మార్చుకుంటూ ఉండాలి. సదా మీకు సలాం కొట్టే విధంగా తయారు చేసుకోవాలి. విశ్వ పరివర్తనకు ముందు స్వపరివర్తన ఈ విధంగా చేసుకోండి. వికారాలను స్వపరివర్తనతోటి మార్చుకుంటే అది విశ్వ పరివర్తనకు ఉపయోగపడుతూ ఉంటాయి. పరివర్తన కన్నేకి శక్తి సదా ఆప్కే సాత్ రకో, వీటన్నిటినీ కూడా మార్చుకునే శక్తిని, ఈ పరివర్తన శక్తిని మీ తోడుంచుకోండి. పరివర్తన శక్తి యొక్క మహత్యం చాలా గొప్పది. అమృత వేళ మొదలుకొని రాత్రి వరకు పరివర్తన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో అది వినిపించండి. అచ్చా, ఇలాగ రాజయోగి తిలకదారి, భవిష్య రాజ్య తిలకదారి సదా మస్తకం పైన మూడు స్మృతి స్వరూపులను స్మృతి తిలకాన్ని ధరించి సమర్థంగా ఉండే పిల్లలకి మాయను కూడా శ్రేష్ఠ శక్తి రూపంలో సహయోగిగా తయారు చేసేటువంటి పిల్లలకి, మాయాజీత్ జగజ్జీత్ అయ్యేటువంటి పిల్లలకి సర్వశక్తులను శస్త్రాలను చక్కగా పదును పెట్టుకొని తయారు చేసుకుని విజయం పొందేటువంటి ఆత్మలకి, సదా శస్త్రధారి శ్రేష్ఠ ఆత్మలకు బాబ్ దాదా యొక్క ప్రేస్మృతులు మరియు నమస్తే. అం సబ్ రుహాని బచ్చోంకి రుహాని బాబ్ దాదా కా ప్రత్యర్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం శాంతి.